మకర రాశి మార్చి నెల 2022 సంవత్సరంలో రాశి ఫలితాలు నేను చెప్తున్నాను. ఈ యొక్క ఈ మకర రాశి వారికి ఈ 2022 సంవత్సరంలో మార్చి నెలలో ఆదాయం 5-2గా ఉంది. అంటే శుభాల పరంపర ఎక్కువగా ఉంది, ఈ యొక్క ఖర్చు తక్కువగా ఉందండి, అంటే కష్టాలు తక్కువగా ఉంటాయి. తర్వాత రాజ్యపూజ 2, అవమానం 4గా ఉంది, అంటే అవమానం పాళ్ళు ఎక్కువ ఉన్నాయి, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకండి. ఇకపోతే మీరు చెప్పొచ్చు, ఏంటండి బాబు మాకు మకర రాశి వాళ్ళ మేము చాలా కష్టాలు పడిపోతుంటే మీరు ఈ శుభాల పరంపర ఎక్కువ ఉందంటే ఇట్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అవుతుంది. అది ఏమిటంటే ఒక గ్రాఫ్ను మనం తీసుకున్నప్పుడు కొన్ని రాశులు ఇలా పైకి వెళ్తుంటే కొన్ని రాశులు కిందకి దిగుతూ ఉంటాయి. మీకు గుడ్ డేస్ వస్తున్న ఏలినాటిస్ అనే ప్రభావము ఈ మకర రాశి వాళ్ళకు ఉందన్నమాట. ఈ ఏలినాటిస్ అనే ప్రభావం వల్ల వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి. మరి ఈ మనకి ఇప్పుడున్నటువంటి మకర రాశికి ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసుకున్నట్లయితే, మరి జన్మరాశిలో మనకి శని, ఆ తర్వాత గురుడు 2 వెంట, మరి 5వ గంట చక్కగా రాహువు, 11వ గంట కేతువు ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉండడం వల్ల మనకి ఎంతసేపు కూడా మనం తిరుగుతూ వ్యాపారం చేయాలి. వృత్తి విషయాల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందండి, ఉద్యోగ బాధ్యతలు అన్నీ కూడా మీరు విదేశాలకు వెళతారు, విదేశాలు ఛాన్సెస్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే వృత్తిరీత్యా వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా చిన్న క్యాంప్స్ కూడా వెళతారు. వెళ్ళి చక్కగా మీ యొక్క పని ఒత్తిడి తగ్గుతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. మరి రావాల్సినటువంటిది 7th Pay Commission తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వీళ్ళకి వచ్చేస్తాయి ఈ నెలలో. మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళ యాజమాన్యం వీళ్ళని చక్కగా గుర్తిస్తుంది. తర్వాత మరి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ విద్యార్థుల యొక్క చదువు మరి బాగుంటుంది, వాళ్ళు చక్కగా సాత్వికంగా మారుతారు గ్రహ ప్రభావాల వల్ల. వాళ్ళ యొక్క భాషణ మాట్లాడడం కూడా చాలా చక్కగా మాట్లాడతారు, దాని ద్వారా 4 మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో అందరు జ్యోతిష్యాలు చూస్తున్నారు కదా, చూస్తున్నారు వాళ్ళంతా చక్కగా, మీరు కోట్లు వస్తాయి, మీరు ఇళ్ళు కట్టేస్తారు, ఇవి కట్టేస్తారు, చదవకుండా మీరు చక్కగా ర్యాంకులు కొట్టేస్తారని చెప్తున్నారు. చాలా వినసొంపుగా ఉంటుంది మనకి, అబద్ధాలు ఎప్పుడూ వినసొంపుగా ఉంటాయి. మరి నన్ను అంటారు, సార్ మీరు ముఖం మీద నవ్వులేదు, హార్ష్గా చెప్తున్నారు, కఠినంగా కొట్టినట్లు చెప్తున్నారు అని. అంటే నిజాలు ఎప్పుడూ కఠినంగా ఉంటాయి. అందువలన ప్రేమైన ప్రేక్షకులారా, వాళ్ళు ఏదో స్వప్రయోజనాల కోసం చెప్తున్నారేమో, మనది ఉద్యమం మూఢనమ్మకాలను సమూలంగా ప్రక్షాళన చేసే ఉద్యమం. ఆర్ష సంస్కృతి పునర్వైభవానికి జ్యోతిష శాస్త్రం ఒక అంగం కాబట్టి, మరి ఆ వేదశాస్త్రాల్ని మరి యొక్క జ్యోతిష శాస్త్ర యొక్క గ్రాండర్ అండ్ గ్లామర్ని వినసంపుగా అందాన్ని ప్రజ్వలింపజేసేలాగా, ద్విగుణీకృతం చేసేలాగా, మరి ప్రజలందరిలో మీరంతా సంతోషాలు నిండాలి, మూఢనమ్మకాలు మాత్రం ఉండకూడదు. తర్వాత అండ్ మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేస్తూ మరి ఒక ప్రతినిధిగా నేను చెప్తున్నాను కాబట్టి ఇందులో లాభాపేక్ష ఏదీ లేదు, వాళ్ళంతా బిజినెస్లు చేసుకోవచ్చు. దిస్ ఇస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము అనాథ శరణాలయాన్ని మరి ఆనంద మార్గాన్ని అనేటటువంటి ఆశ్రమాలని మా గురువుగారిది, మాదే ఆశ్రమము. అందువలన 300 సెంటర్లు ఇండియాలో అనాథ పిల్లలతో సహా వాళ్ళు చక్కగా పెంచి పోషిస్తున్నారు. ప్రతి ఆశ్రమంలో యూనిట్లో 160 దేశాలలో మరి ఆనంద మార్గ బ్రాంచెస్ ఉన్నాయి. మరి అదేవిధంగా UNO ఐక్యరాజ్య సమితిలో దానికి సభ్యత్వం ఉంది. వాళ్ళకి ప్రయోజనాల కోసం మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇవి, ప్రజల సంక్షేమం కోసం. తర్వాత ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సమస్యలు నీరసంగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత మీకేమవుతుందండి, విద్య వస్తుంది, చక్కగా డబ్బులు ఎకనామిక్ ఫ్రంట్లోకి వచ్చేసరికి మీకు డబ్బులు చక్కగా వస్తున్నాయి, ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు 4-5 రకాల వ్యాపారాలు చేస్తారు. మొదటి వారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2వ వారంలో చక్కగా ఇన్కమ్స్ అనేటటువంటి ఇంప్రూవ్ అవుతాయి. మరి మూఢమి 19వ తేదీకి వస్తుంది కాబట్టి ఈ మూఢమైనప్పటికీ కూడా మరి చాలామంది వాళ్ళని రేషనలిస్ట్స్, అద్భుతం వాళ్ళు, వాళ్ళు చక్కగా ముహూర్తాలు ఏ కార్యక్రమాలు అయితే చేయొచ్చో కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మనకి మూఢాలలో దేవాలయాలు మూసేస్తున్నారండి, శుభకార్యక్రమాలు ఇవి చేయొద్దు అవి చేయొద్దు అని చెప్తున్నారు. దేవాలయాలు నడుస్తున్నాయి, శుభకార్యాలు పంతులు గారులకు పోషణ పెడుతుంది, వాళ్ళ కార్యక్రమాలకు అడ్డులేవు, కానీ ప్రజలు
ఏ కార్యక్రమాలు చేయకూడదు అనేటటువంటి కొన్నిటికి మరి గవర్నమెంట్లో మీకు జాబ్ వస్తుంది, మూడవలో మీరు అప్లై చేయొద్దనంటే అప్లై చేయడం అనేస్తారా? మేము ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాం యాజ్ ఎ ప్రొఫెసర్గా. మీరు రాస్తున్నారా లేదా మూడవని చెప్పి మానేస్తున్నారా? సో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మూడవని చెప్పి జాబ్ జాయిన్ అవ్వడం మానేస్తున్నారా? అంటే మీకు అవకాశాలు వచ్చినప్పుడు మారుస్తారనమాట. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కగా జాబ్ వస్తుంది. తర్వాత విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మెంటల్ టెన్షన్ విపరీతంగా ఉంటుంది, ధనము చేతికి రాదనమాట సరైన టైంకి. మీరు ఇతరులకి బాకీలు ఇచ్చినటువంటి ఆ బాకీలు ఏవైతే ఉన్నాయో అవి మీరు తొందరగా వసూళ్ళు కావు. వాళ్ళని మంచి మాటలతో అడిగినప్పుడు మాత్రమే మీకు వాళ్ళు ఇస్తారు. మీరు మరి ధాంబిక ఆచారాలకు పోయి వాళ్ళని బెదిరిస్తే ఇవ్వరు అనమాట. అందువల్ల మళ్ళీ మీకు పోలీస్ స్టేషన్ ఏళ్ళు నడిచిన టైంలో పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే ఎందుకంటే భయం? పోలీస్ స్టేషన్లు ఏంటవి? గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగో హాస్టల్స్ ఎలాగో పోలీసు స్టేషన్స్ అవి. అండ్ పోలీసు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, యాజ్ అ ప్రొఫెసర్గా మేము ఎలా చేస్తున్నాం, డాక్టర్స్ ఎలా చేస్తున్నారో వాళ్ళు ఎలా చేస్తారు. వాళ్ళు మంచి వాళ్ళు పోలీసులు, చక్కగా మనం పోలీసు అధికారుల యొక్క సేవలు తీసుకోవాలి. మీరు అది తీసుకోవడం అయినా సెటిల్మెంట్లకి వాళ్ళ ఆ లీడర్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు, అవి చేయకూడదు. అందువలన మీకు ఏళ్ళండ్స్ ఇన్ టైంలో ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్కి ఒకసారి ఎక్కుతారనమాట. అంటే మీరు నేరాలు చేయకుండా ఉంటే మీరు మంచిగా గౌరవంగా వెళతారు పోలీస్ స్టేషన్కి, వేరే వాళ్ళ కేసులకి మధ్యవర్తిగా. అలా కాకుండా మీరు నేరాలు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఏళ్ళు నడిచిన సమయంలో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది గర్వంగా మనం ఫీల్ అవ్వాలి, మంచి పనులు చేసి మనం మనాస్తుంది పోలీస్ స్టేషన్లు. తర్వాత మీకు చేపల చెరువులు, తర్వాత రొయ్యల చెరువులు, ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు చాలా బాగుంటుంది. ఫౌండరీస్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా బాగుంది. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మంచి జీతాలు వస్తాయి. వాళ్ళు శుక్రవారం నాడు నుంచి స్విచ్ ఆఫ్ అండ్ మండే స్విచ్ ఆన్ అవుతాయి, డబ్బులు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి పార్టీలకి. మరి నేను సాఫ్ట్వేర్ సోదరులకి ప్రార్థిస్తున్నాను, మీరు చక్కగా మీ డబ్బును పార్టీలకు కాకుండా పేదవారికి ఖర్చు పెట్టండి. ఆల్రెడీ చాలామంది ప్రజలు మీలో మంచి మనసు ఉన్న వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ యొక్క ప్లేడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళకి వృత్తులు బాగున్నాయి. చక్కగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో మీరు వెళ్ళినప్పుడు మాత్రమే మీకు శని ముందుకు తీసుకెళ్తాడు. ఇకపోతే స్త్రీలు ఏ విధంగా ఉన్నారంటే ఈ మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కుటుంబాన్ని మిమ్మల్ని గుర్తిస్తుంది, మిమ్మల్ని చక్కగా మీరు చేసేటటువంటి ఆడపడుచులు అత్తగారులు మీకు గౌరవిస్తారు. అందువలన మీరు మనసు శాంతి ఉంటుంది. ఎవరికైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారో ఈ సంవత్సరంలో వాళ్ళకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి ఈ శని జన్మరాశిలో ఉన్నటువంటి ఈ శనికి మీరు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో చక్కగా అర్చన చేయండి. ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు చదవండి. అదేవిధంగా శనీశ్వరుడికి తైలాభిషేకాన్ని చేయండి. ఆ తైలాభిషేకాన్ని చేసి మీరు చక్కగా ఆ స్వామివారికి, శనీశ్వరుడు అంటే భయం అవసరం లేదండి, వెళ్ళి ముట్టుకోవచ్చు. ఆ తర్వాత తైలాభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఇంటికి రావాలా, గుడ్డలు అక్కడే వదిలేసి రావాలా బట్టలు, ఆ తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేయాలి. డెడ్ బాడీకి చూసి వస్తున్నారా మీరు? తమాషాలు ఆడుతున్నారా? అందువలన తమాషా జ్యోతిష్కులు, తమాషా పూజారులు, పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు పెంచొద్దు అసలు. మీరు చక్కగా శనీశ్వరుడు అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, కర్మ బంధకుడు, కర్మ యొక్క ఫలితాన్ని, పూర్వజన్మ కర్మాలని మనకి ఇచ్చేటటువంటి ప్రతినిధి ఆయన, మహానుభావుడు, సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం ఆయన, అంశ పరమేశ్వరుడు, శ్రీకృష్ణుడి అంశ. ఆయన్ని దర్జాగా ముట్టుకోండి, ఆయనకి దర్జాగా తైలాభిషేకం చేయండి. మళ్ళీ కాళ్ళు కడుక్కొని వస్తే మాత్రం మీకు ఫలితాలు రావు. మీకు శాస్త్రోక్తంగా నేను చెప్తున్నాను, ఎవరు చెప్పినా సరే. ఎందుకంటే దేవి ఉపాసకుడిగా విజయవాడ కనకదుర్గా దేవస్థానంలో మా గురువుగారు అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారు, మరి రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు, ఆ తర్వాత పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు, మరి ఇటువంటి బులుసు ఉదయ భాస్కరం గారు, ఇటువంటి మహానుభావుల దగ్గర సామర్లో కూడా గణపతి శాస్త్రి గారు, వీళ్ళంతా మూడేసి భాషల్లో భాషా ప్రవీణులు. వాళ్ళంతా వీళ్ళు ఎప్పుడు మూఢనమ్మకాలు పెంచలేదే. కాబట్టి శనీశ్వరుడికి ఆ విధంగా మీరు చేసుకోండి, మీకు చక్కగా ఫలితం వస్తుంది. ఇకపోతే రాహు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మరి రాహు యొక్క దీనికి చక్కగా కుంకుమతో మీరు అమ్మవారికి అభిషేకం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. మరి మినుములు కిలోంపావు దానం ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి దానం, పందులకి బట్టలు పెట్టండి, మీరు పెట్టుకోవడం కాదు. ఈ విధంగా చేస్తే మీ అందరికీ కూడా మార్చి నెల మంచి రిజల్ట్స్ ఇస్తుంది. శుభమస్తు.